పొత్తు విషయంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య విమర్శలు పొదనెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుంటే తనకు ఎక్కువ మెజార్టీ వచ్చేదన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఇది వ్యక్తిగత అభిప్రాయమో పార్టీ అభిప్రాయమో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. పొరపాటున విజయవాడ వెస్ట్ మరి బీజేపీకి వెళ్ళింది, కానీ ఆ రోజున మేరాకి ఇచ్చిన నాకు అక్కడ 16,000 ఓట్లు ఎంపీగా నాకు మెజారిటీ వచ్చింది. అంటే అతను 3,000తో ఓడిపోతే బీజేపీ అభ్యర్థి నాకు 16,000 మెజారిటీ వచ్చింది. 19,000 ఓట్లు మన క్రాస్ ఓటింగ్ విజయవాడ వెస్ట్లో జరిగిందంటే ఎంత పటిష్టంగా మరి 1999 నుంచి మేరా కానీ తర్వాత బుద్ధా వెంకన్న కానీ తర్వాత ఇద్దరు కలిసి కానీ ఏ రకంగా వీళ్ళిద్దరూ వెస్ట్ నియోజకవర్గాన్ని బలపరిచినటువంటి బాగా బలోపేతం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర, ఆయన కష్టం, లోకేష్ బాబు గారు, మరి ఇన్ని రకాలుగా కూడా మనం పార్టీని కాపాడుకుంటూ ఇవాళ బ్రహ్మాండమైన పరిస్థితిలో ఆ రోజు బీజేపీతో కలగకపోయి ఉంటే నాకు 125,000 ఎంపీగా మెజార్టీ వచ్చేది, కానీ ఇప్పుడు 76,000 వచ్చింది. అది కూడా చెప్తున్నా, రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఖచ్చితంగా 300,000 పైన మెజార్టీతో ఈ విజయవాడ సీట్ గెలవడం ఖాయం. ఈజీగానే తీసుకుంటాం, ఎందుకంటే మాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి. నాకు ఇది అలవాటు అయింది, దీనికి ఎండ్ మరి వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి పలకాల్సిందే. ఎందుకంటే అది పార్టీ అభిప్రాయమా వ్యక్తుల అభిప్రాయం అనేది కూడా మరి వాళ్ళ నాయకుడు తేల్చాల్సిందే. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి మీరు అన్నట్లు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ మాట్లాడటం, మాట్లాడిన వెంటనే మేము ఖండించడం, మేము ఖండించిన వెంటనే ఆయన దండించడం, ఇది ఒక నాటక ప్రక్రియ, నాటకీయ ప్రక్రియగా మాకు కనపడతా ఉంది. దీనికి ఎక్కడో చోట ఒక ఎండ్ పలకాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అది పార్టీ అభిప్రాయమా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. మేము అన్నది ఏంటంటే, మేము ఇప్పుడు ఇది మూడవది మాకు లేదు, మొదటి మీటింగ్ రాజమండ్రి మీటింగ్ అప్పుడు అనలా మేము, లేకపోతే మాకు తడేపల్లిగూడెం అప్పుడు అనలా, మాకు రెండు ఎక్స్పీరియన్స్ చూసాం. మూడవది ఇంకా 2-3 రోజులు ముందులో విజయవాడ పార్లమెంటు సభ్యులు మాట్లాడారంటే మాకు అనుమానం వచ్చి మేము మాట్లాడుతున్నాము.